హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపావళి పండుగను భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ముఖ్యంగా ఇండోనేషియా వంటి ముస్లిం దేశంలో ఈ పండుగను రెండు వేల సంవత్సరాల క్రితం నుండి జరుపుకుంటారు గ్రంథాలే కాకుండా భారతదేశాన్ని సందర్శించే విదేశీ యాత్రికుల ప్రయాణ కథనాలలో కూడా ఈ పండుగ ప్రస్తావన కనిపిస్తుంది ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా విదేశీ భారతీయులు జరుపుకుంటారు నేపాల్ శ్రీలంక పాకిస్తాన్ మయన్మార్ ఇది థాయిలాండ్ మలేషియా సింగపూర్ ఇండోనేషియా మారిషస్ మరియు ఫిజీలలో పురాతన సాంప్రదాయ పండుగ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కెన్యా టాంజానియా దక్షిణాఫ్రికా గయానా సురినామ్ ట్రెనిడాడ్ మరియు టోబాగో నెదర్లాండ్స్ కెనడా యూకే మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ కు

ప్రజల భారతీయ సంస్కృతిపై అవగాహనతో ప్రపంచ వలసల కారణంగా దీపావళి పండుగను జరుపుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది ఇప్పుడు అది కూడా సాధారణ స్థానిక సంస్కృతిలో భాగమైపోతుంది మలేషియా సింగపూర్ మొదలైన అనేక దేశాల్లో దీపావళి కూడా సెలవు ఐదు రోజుల దీపావళి పండుగ లెక్కలేనన్ని పౌరాణిక మరియు చారిత్రక సంఘటనల ఆనందకరమైన జ్ఞాపకాలతో ముడిపడి ఉంది ఇది మానవ నాగరికతకు చిహ్నం ఇండోనేషియా నుండి ఆఫ్ఘనిస్తాన్ వరకు గ్రేటర్ ఇండియా మొత్తంలో దీపావళిని జరుపుకోవడం గురించి చాలా వర్ణన కనిపిస్తాయి దూర ప్రాచీయంలోని ఇండోనేషియా వంటి ముస్లిం దేశంలో అనేక పేర్లతో జరుపుకునే వర్ణనలు ఉన్నాయి రాజు హర్షవర్ధను రచించిన ఏడవ శతాబ్దానికి చెందిన సంస్కృత నాటకం నాగానందలో ఇది చాలా రోజుల పాటు జరిగే పండుగ కాశ్మీర్ చరిత్రపై క్రీస్తుపూర్వం రచించిన నీలమత్త పురాణంలో కార్తీక దీపమాల వర్షం అనే దానిపై వివరణాత్మక అధ్యాయం ఉంది మూడవ శతాబ్దంలో వాచాయనుడు దీనిని యక్షరాత్రి అని వర్ణించాడు ఇలా ముస్లిం దేశాల్లో సైతం దీపావళికి ఎంతో ప్రత్యేకత ఉంది అయితే తాజాగా ఆధ్యాత్మిక నగరమైన కాశీలో ముస్లిం మహిళ శివాలయాన్ని నిర్మింపజేసింది అయితే ఆ దేవాలయం చిన్నగా ఉన్నందువల్ల అక్కడ కూర్చుని భజన చేసేందుకు భక్తులు ఇబ్బందులు పడేవారు ఇది చూసిన ఆ మహిళ వారి కోసం ఏదైనా చేయాలనుకున్నారు అనుకున్నట్టుగానే ఆమె ఒక మందిరాన్ని ఏర్పరిచి అందరితో కలిసి దీపావళి చేసుకుంది సో వినర్గా ఈ ముస్లిం దేశాల్లో దీపావళి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి